Hi friends అంత నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా సంబంధించి మరో లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది వైఎస్ఆర్ రైతు భరోసా సంబంధించి సహాయం గురించి అలాగే మనకు కొత్తగా కొంతమందిని అయితే అర్హులు చేస్తున్నారు అంటే వీళ్ళకు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ పథకం అనేది వర్తించబోతుంది వాళ్ళు అనేది కూడా ఈ వీడియో తెలియజేస్తాను సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న వారందరూ ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ నుంచి కోరుకునేది ఒకే ఒక లైక్ మాత్రమే సో ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాము అలాగే ఈ అప్డేట్స్ మీకు డైలీ కావాలనుకుంటే వైఎస్ఆర్ రైతు భరోసా కావాలంటే ఏపీ నుంచి వచ్చే గవర్నమెంట్ స్కీమ్స్ పథకాలు మీకు తెలియజేస్తుంటాం కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో ఉండే ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు వస్తుంది కాబట్టి ఇంకా చేయకుండా వివరాలకు వెళ్ళిపోతాం వివరాలకు వచ్చినట్లయితే ఈసారి వైఎస్ఆర్ రైతు భరోసా అనేది యానం రైతులకు కూడా వర్తిస్తుంది అనేది ఒక అప్డేట్ రావడం జరిగింది అయితే ఈసారి ఆంధ్రలో భూములున్న వారికి వర్తింపు ఎనిమిది వందల అరవై మంది రైతులకైతే ఇది లబ్ధి చేకూరుతుంది అయితే వివరాలు వచ్చినట్లయితే ఆంధ్రలో భూములున్న యాన రైతులకు ఇక్కడ నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం వర్తించనుంది కేంద్ర ప్రళిత ప్రాంతం అయినటువంటి భాగమైన యానవ్ తూర్పుగోదావరి జిల్లా మధ్యలో ఉంటుంది అక్కడ రైతుల విజ్ఞప్తి మేరకు కూడా వైఎస్సార్ రైతు భరోసా వర్తింపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు వ్యవసాయ శాఖ అయినటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు పూనం మాలకొండయ్య ఈ విధంగా బుధవారం అయితే ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రలో భూములున్న యాన రైతులకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుగాను ఈ విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధి చేకూరుతుంది ఈ యానాము చెందిన ఎనిమిది వందల అరవై ఐదు మంది రైతులకు ఏపీలో వ్యవసాయ భూములు ఉన్న ఒక్కొక్కరికి కూడా వైఎస్ఆర్ రైతు భరోసా కింద మన రెండు విడతల్లో ఏడు వేల ఐదు వందల చొప్పులు జమ చేయనున్నారు మొదటి విడతగా మే పదమూడున ఆంధ్రాలో ఈ విధంగా రైతు భరోసా ఐదు వేల ఐదు వందలతో పాటుగా ఈ విధంగా రైతులకైతే జంప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూసినా కదా మనకైతే ఈసారి వైఎస్ఆర్ రైతు భరోసా అనేది యానవ రైతులు కూడా వర్తించనుంది అయితే ఈసారి వైఎస్ఆర్ రైతు భరోసా అనేది మే పదమూడు తారీఖున వేయబోతున్నారు ఈసారి రెండో విడత ఏడు వేల ఐదు వందలతో పాటుగా ఈ విధంగా ఐదు వేల ఐదు వందల రూపాయల చొప్పున కూడా రైతులకు జమ చేసుకుని ప్రభుత్వం అయితే ఆర్థిక సన్నాహాలు చేస్తుంది అనమాట సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ విధంగా అమౌంట్ పడే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మనకైతే సీఎం జాగ్రత్త గారు తెలియజేశారు ఫ్రెండ్స్ చూశారు కదా వైఎస్ఆర్ రైతు భరోసా అనేది ఈసారి ఆర్థిక సాయం అనేది ఐదు వేల ఐదు వందలతో పాటుగా ఈసారి పీఎం కిసాన్ అమౌంట్తో పాటుగా అమౌంట్ అయితే వెయ్యిపోతున్నారు మే పదమూడు తారీఖున అందరికీ వేస్తున్నారు అనమాట అయితే మీకు వైఎస్ఆర్ రైతు భరోసా ఖచ్చితంగా ఎటువంటి లోపాలు లేకుండా పడాలంటే మాత్రం మీ ఏదైతే మీ భూమికి సంబంధించిన పాస్ పాస్ పట్టా పాస్బుక్ ఉందో దానికి మీ మీ ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండ మీ ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి ఆధార్ కార్డుకు పాటుగా మీ యొక్క జెరాక్స్ అని కూడా జత చేసి ఉండాలన్నమాట అలా మీరు లింక్ అయినట్లయితే మీకు అమౌంట్ అయితే ఖచ్చితంగా పడుతుందని మీకు తెలియజేశారు సో ఇంకా ఎవరైతే మీ పట్ట పాస్బుక్ మీ ఆధార్ కార్డు లింక్ చేసుకోలేదో అలాగే బ్యాంక్ బుక్ లింక్ చేసుకోలేదో మే పదమూడు తారీఖు లోపల అందరూ కూడా మీరు లింక్ చేసుకోండి సో మే పదమూడు పద పది దాకా అయితే ఛాన్స్ ఉంది ఎందుకంటే మీకు అమౌంట్ పడిపోయే మూడు రోజుల ముందు వరకు ఛాన్స్ ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే అమౌంట్ పడి లోపు ఈ యొక్క జాగ్రత్త తీసుకోండి ముందుగా మీ పట్ట పాస్బుక్ ఆధార్ కార్డు మెయిన్గా లింక్ అయ్యేందు లేదా అలాగే బ్యాంక్ బుక్ లింక్ అయ్యింది లేదా అని చూసుకోండి అది చూసుకున్నట్లయితే అమౌంట్ ఎటువంటి అబ్బం ఇబ్బంది లేకుండా మీకు అమౌంట్ అయితే పడుతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే కదా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా అప్డేట్స్ మీకు డైలీ పోస్ట్ చేస్తుంటే కాబట్టి మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో జై హింద్